టెక్నికల్ గ్రౌండ్స్ మీదను 73 ఏళ్ల ముసలాడు కాబట్టి విచిత్రం 73 ఏళ్ల ముసలాయన కాబట్టి ఆరోగ్యం ఎప్పుడు ఇదవుతుందో తెలియదు కాబట్టి సింపథెటిక్ గా చూడాలంట 73 ఏళ్ల ముసలాయన అయినా సరే రేపు ఈ బెయిల్ రెగ్యులర్ బెయిల్ రాగానే ఆయన ఎక్కడైనా తిరగచ్చు తిరగాల ఆయన బాధ్యత లీడ్ చేస్తాడు విజయ్ డంకా మోగిస్తాం అసలు ఏది అర్థం కావట్లా దేనికో దానికి స్టిక్ అయి ఉండాలిగా ఇదా అదే తప్పు జరిగింది ఎస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పెట్టింది కేసు నీకు లింక్ ఉందని పెట్టింది ఆధారాలతో సహా పెట్టారు ఈ ఆధారాలు కరెక్టా కాదా అవి సరిగా ఉన్నాయా లేదా ఆయన కాదా కోర్టులు ఎలాగో తెలుస్తాయి డ్యూ ప్రాసెస్ ఈలోగా ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చింది నేరుగా క్వాష్ దగ్గర ఫస్ట్ క్వాష్ ఇంకా నడుస్తుంది ఫస్ట్ రెగ్యులర్ బెయిల్ కాదంటే ముందు రోగాలు వచ్చినాయి రోగాలు మామూలు రోగాలా ఈ మధ్యనే నేను మళ్ళీ మా అంతకుముందు మాట్లాడాను గుండెపోటుతో సహా గుండె జబ్బుతో సహా ఏదైతే మన ప్రిస్క్రిప్షన్లోనో వాళ్ళ డయాగ్నోసిస్లోనో వాళ్ళ టెస్ట్ల తర్వాత రాసినవి చూస్తే ఆ హాస్పిటల్ అతను కదలకూడదు ముందు ఒళ్ళంతా రీబోర్ చేయించుకోవాలా రిపేర్ చేయించుకుని బయటకు రావాలా సర్జరీలు చేయించుకోవాలా క్యాన్సర్ కూడా అది ఎలా ఉందో లేదో తేలాలంటున్నారు మరి అది అబద్ధమా లేదా రేపు ఈయన బయట వచ్చిన తర్వాత ఇదంతా ఇదైపోతే అది చూచి అయిపోయింది అది అయిపోయింది రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి ఈయన రిలీజ్ అయినట్టు ఇట్లా అనుకోవడం ఒక ఒక సీరియస్ ఇది కానీ ఓ పొలిటీషియన్గా కాదు పొలిటికల్ పార్టీగా సీరియస్గా ఫాలో కావాల్సిన మినిమం బేసిక్ ఇవి ఉంటాయి అవి ఏవి ఫాలో కాకపోగా కేవలం ఈరోజు కూడా కోర్టులో బెయిల్ రాగానే దీని మీద నుంచి ఏదో చాలా అంతా అయిపోయింది నిర్దోషి మేము ఇంకా మా నాయకుడు అనుకుంటే తప్పు కేసు క్లియర్గా ఉంది అండ్ కేసుకు తగిన ఆధారాలు ఉన్నాయి ఇది ఒక్క కేసేనే మిగిలిన మాట్లాడట్లంగా ఉన్నాయి ఫైబర్ నెట్ కేసు అయితే ఏమి ఓఆర్ఆర్ కేసు అయితేమి అసైన్డ్ భూముల కుంభకోణం అయితే ఏమి లిక్కర్ స్కామ్ అయితే ఏమి శాండ్ అయితే ఏమి అన్నీ ఉన్నాయి అవన్నీ వాడిదారిన అవి జరుగుతాయి ఈ దీంట్లో కేసు దీనికి సంబంధించి బెయిల్ వచ్చింది నేపథ్యంలో ఈ బెయిల్కు సంబంధించి దీన్ని మేము చూస్తున్నది ఒకటి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు అక్కడ లోపల ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే ఇంకా బయట ఉండి ఆయనంగా తిరిగి జనం ముందు ఎంత వస్తే అంత మేలు ఎందుకంటే ఆయన చెప్పాల్సి వస్తుంది 14-19 మధ్య ఏం చేశాడు ఏం ప్రజలకు చేశాడు అని అట్లీస్ట్ నేను ముసలవాడి జైల్లో ఉన్న నాకు చాలా రోగాలు ఉన్నాయి అని సింపతి కోసం ప్రయత్నం చేసే ఇదన్నా పోతుంది కాబట్టి పొలిటికల్లీ ఆయన ఏదో లోపల ఉంటే చాలా బ్రహ్మాండంగా ఇది ఉంటుందని ఆయన బయటకు వస్తే ఏదో ఇది అయిపోతుందని ఎవరికి లేదు బట్ అట్ ది సేమ్ టైం లీగలీ ఆర్ కేసు పరంగా తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు అది ఎట్లయినా తప్పించుకోలేడు దానికి సంబంధించిన ఆధారాలు కానీ మిగిలిన వారిని ఎన్నుంటే అవి తీసుకొని లాజికల్ ఎండ్ ఎంతవరకు అది పుష్ చేసే ప్రయత్నం అది జరుగుతుంది అందులో లీగల్ దీనికి సంబంధించినంత వరకు దాని కేసుగానే క్లినికల్గానే చూస్తారు కేసుగానే చూస్తారు దాన్ని డీల్ చేయాల్సిన పద్ధతిలో గవర్నమెంట్ కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ చేసేవి చేస్తారు.